హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ షాప్ లెవెల్లో అమౌంట్ అయితే ఎట్లా సంపాదించుకోవాలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొన్ని టిప్స్ అయితే చాలా బాగా ఉంటాయి, అంటే సింపుల్గానే ఉంటాయి కానీ మనకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొంతమందికి ఈ టిప్స్ తెలియక కూడా ఇట్లా అమౌంట్ అయితే సంపాదించుకోకుండా నార్మల్గానే మనకు పక్కన వాళ్ళే కుట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. టిప్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏం లేదు, మనము ఫస్ట్ టైలర్కి ఎవరికైనా కానీ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం డిజైన్ అనేది నీట్గా పెట్టుకొని ఫస్ట్ బ్లౌజులు మనమే కుట్టుకొని మనమే వేసుకోవాలన్నమాట. వేసుకొని పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తే ఇట్లా బ్లౌజ్ బాగా కుట్టింది, మాయ కూడా ఇస్తే బాగానే కుడుతుందేమో అన్న ఆలోచన వాళ్ళకి వచ్చేటట్టుగా మనము బ్లౌజులు కుట్టుకొని వేసుకోవాలి ఫస్ట్ వన్. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు ఏది స్టిచ్ చేసినా కానీ కూడా నీటి ఫినిషింగ్ తోటి స్టిచ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఏదో స్టిచ్ చేసినాము ఇచ్చేసినాము అన్నట్టు కాకుండా నీటి ఫినిషింగ్ తోటి ఇట్లా వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఇట్లా అద్దినట్టు రావాలన్నమాట బ్లౌజ్ ఏదైనా సరే అట్లా కుట్టేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనము కస్టమర్స్ బాగా ఎక్కువ రావాలంటే ఫస్ట్ పక్కన వాళ్ళకి ఎవరికైనా కుట్టించి ఇచ్చినప్పుడు వాళ్ళకు చెప్పాలన్నమాట, ఇట్లా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను, మీకు అమౌంట్ కొంచెం తక్కువే తీసుకుంటాను, మీరు దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పండి, వాళ్ళని తీసుకొని రండి, మీకు కొంచెం అమౌంట్ తక్కువ తీసుకుంటా అనేసి వాళ్ళకైతే ఫస్ట్ మీ పక్కన వాళ్ళకైతే చెప్పండి, వాళ్ళే తీసుకొస్తారు. మెయిన్ టైలరింగ్కి పబ్లిసిటీ అంటే లేడీసే కాబట్టి మనకు ఎక్కువ వరకు ఎవ్వరు వీలైనంత వరకు ఎవ్వరు మన దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి, నేను టైలరింగ్ చేస్తున్నాను కదా, మీకు కొంచెం అమౌంట్ తక్కువ తీసుకుంటా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని ప్రతి ఒక్కరికి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అదే విషయం చెప్తూ ఉండండి. వచ్చిన వాళ్ళకు కొంచెం తక్కువ అమౌంట్ తీసుకోండి, నీట్ ఫినిషింగ్గా కుట్టించి కొంచెం అమౌంట్ కూడా ఫస్ట్లో తక్కువే తీసుకొని మంచిగా అలా చెప్పిన టైం వరకలా ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారనమాట, వాళ్ళ టైంకే ఇవి ఇచ్చినామనుకో వాళ్ళు ఏమైపోతుందంటే చెప్పిన టైంకి ఇచ్చేస్తుంది కదా, ఫాస్ట్ కుట్టిచ్చేస్తుంది అని మైండ్లో పడిపోయి పక్కన వాళ్ళకు కూడా అదే చెప్తారనమాట, ఆమె టైంకి ఇస్తుంది, నీట్కి కుడుతుంది, మంచిగా కుడుతుంది అనేసి చెప్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక టిప్ ఏంటంటే, ఇంట్లో ఉండే టైలరింగ్ చేసే వాళ్ళకు ఎక్కువ తొందరగా ఇంకా పబ్లిసిటీ కావాలంటే ఒక చిన్న బ్యానర్ తయారు చేసుకోవాలి. మీ ఇంటి ముందు టైలరింగ్ చేస్తా అని చెప్పేసి ఒక బ్యానర్ తయారు చేసుకొని బోర్డు తయారు చేసుకొని వేసుకున్నట్టయితే పెద్దగా పెద్ద అక్షరాలతో అందరికీ కనిపించేటట్టుగా దాని మీద కొన్ని బ్లౌజ్ డిజైన్స్ మంచి మంచి ఉండేటట్టుగా, ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఎట్లున్నాయో అట్లా ఎవరు చూసినా కానీ కూడా అరే స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకునేటట్టుగా ఉండేటట్టుగా మీరు ఆ ఫ్లెక్సీ పైన వేయించుకొని పెట్టినట్టయితే అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తారనమాట. అది చూడంగానే అరే మీ డిజైన్స్ బ్లౌజ్ కూడా కుడతట్టుంది అనేసి చూడంగానే వచ్చేస్తారు. అది ఇంకొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా గిరాకీ అంటే నాకు ఇంకా టైం ఉంది ఇంకా కుడతాను అనేసి అనుకుంటే బోటేక్లలోకి వెళ్ళి మాట్లాడుకోవాలన్నమాట వాళ్ళతోటి. అంటే నేను స్టిచ్చింగ్ చేశానండి, మీరు ఎంత ఇస్తారు నాకు, కటింగ్ మీరే చేసిస్తే ఎంత ఇస్తారు, లేకపోతే మీరు ఇచ్చిన దానికి కటింగ్ నేనే చేసుకుంటే అమౌంట్ ఎంత ఇస్తారు అనేది కూడా మాట్లాడుకోవాలి. అట్లా మాట్లాడుకొని కూడా మనము ఇంకా అవి తీసుకొచ్చుకొని మళ్ళీ మన పక్కన వాళ్ళు ఇచ్చినవి కుట్టుకుంటా మళ్ళీ ఇంకా అట్లా స్టార్టింగ్లో వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది కదా, ఇట్లా మనకు ఎక్కువ స్టిచ్చింగ్కి ఉంటాయి అన్నమాట. స్టిచ్చింగ్కి ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి. అట్లా స్టిచ్చింగ్కి ఎక్కువ పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరియాలకు టైంకి ఇచ్చేసుకుంటా కుట్టేస్తుంటే మనకు షాప్ లెవెల్నే అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. సెట తీసుకొని షాప్ పెట్టుకొని చేసినే కాదు, ఇంట్లో కూడా అదే రేంజ్లో అమౌంట్ సంపాదించుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ రావు, అంటే అమౌంట్ కొంచెం తక్కువే ఉంటుంది అనుకో, షాప్ వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువనే తీసుకుంటారు, ఇంట్లో వాళ్ళకి కొంచెం తక్కువనే ఉంటుంది. తక్కువైనా పర్లేదు, కొన్ని ఎక్కువ కుట్టుకుంటే అమౌంట్ అయితే మనకు రిటర్న్ మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఈ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, టైలర్స్కి ఎవరికైనా కానీ కస్టమర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళు ఒక్కసారి ఇచ్చిన డ్రెస్ ఏదైనా బ్లౌజే కానీ డ్రెస్సే కానీ ఇచ్చినారంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇట్లా ఉండేటట్టుగా చూసుకోవాలి. మళ్ళీ కస్టమర్ ఇప్పుడు ఇస్తే ఈరోజు కావాలంటే ఖచ్చితంగా ఆ రోజు వరకల్లా వాళ్ళకు రెడీ చేసి పెట్టుకోవాలి. లేదంటే వాళ్ళని వాపస్ పంపించినామంటే వాళ్ళు ఇంకా టైంకి కుట్టిస్తలేదన్న ఆలోచన వాళ్ళ మైండ్లో పడిపోతుంది అనమాట. అట్లా మాత్రం అస్సలు చేయొద్దు. వాళ్ళకు చెప్పిన టైం వరకల్లా ఇస్తేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఏదైనా కూడా మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ పక్కన వాళ్ళకు కూడా చెప్తారనమాట. ఈ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీకు ఒకవేళ టైలరింగ్ చేస్తూ ఉంటే మీకు అసలు టైం కూడా లేకపోతే ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న ఏమన్నా ఎమ్మింగ్కి ఉన్న బ్లౌజెస్ ఏమైనా ఉంటే మీ పక్కన వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ ఎమ్మింగ్ చేయించండి. మీరు ఒకటే తీరుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండి అట్లా చేసుకుంటే కూడా మీకు కొంచెం అమౌంట్ అయితే కొంచెం మంచిగానే వస్తుంది. మనం ఒకటే తీరుగా మిషన్ కుడితేనే మంచిగా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకుంటా ఎమ్మింగ్ చేయాలంటే కొంచెం చిరాకు వస్తుంది. ఎవరికైనా సరే చేయబుద్ధి కాదనమాట. పక్కన వాళ్ళకు ఒక బ్లౌజ్కి ఒక 20 రూపీస్ లెక్క వాళ్ళకి ఇచ్చి మనము ఒక బ్లౌజ్కి అదే బ్లౌజ్కి మన బ్లౌజ్ని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో, మనకు 150 రూపీస్. మీ దగ్గర ఏరియాలో ఎట్లుందో నాకు తెలియదు కాబట్టి మా ఏరియాలో అంతే ఉంటుంది. అట్లా చేసుకోవచ్చు అనమాట. అట్లా చేసుకుంటే కూడా కొంచెం అమౌంట్ ఎక్కువ తొందరగా సంపాదించుకోవచ్చు అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.